नमस्कार चला मंदिर वेदिक मैं मुख्य फेडरेशन नायक इला आह्वान पंपन वैंने मंच कार्यक्रम मेमुटा चेपे फेडरेशन कौनसी सभ्युंदरू मन रक्तदान अंदर चित्रपुरी फेडरेशन कल कार्यक्रम निर्वहित जरिंद कार्यक्रम अवर पिलवाली अंटने मन की मुख्य चिरंजीवी गारु मन मनसो वे मनि मन अंदर आराधे हीरोगा मैं श्रीकांत गारी पेर गुर्तुस्तुंदी वेंटने श्रीकांत गारी फोन चेसी मेमु जबरदस्त शूटिंग लोकेशन लो वस्तुन्ना असलु मीरु रावद्दु अन्नगारी कार्यक्रम नेनु वस्तानु अन्नारु कानी मेमु वेल्ते असलु मीरु एंदुकु वच्चारु अन्नगारी कार्यक्रम मीरु एर्पाटु चेसुकोंडि नेनु वस्तानु चित्रपूर्लो ए कार्यक्रम उन्ना अन्नगारी कार्यक्रम अंटे नेने उंटानु मुंदु अनि मम्मल्नि भुजं तट्टि मी कार्यक्रम मीरु चेयंडि अनि चेप्पिन मोट्टमोदटि व्यक्ति नाकैते नेनु इंत मंदि दग्गरिकि वेळ्ळानु गानि वेंटने असलु मीरु रावद्दु नेनु वस्तानु अनि चेप्पिन नाकैते 20 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తాను అలాగే ఇప్పుడే అందరం కూడా కంపెనీ సభ్యులం చిరంజీవి గారి దగ్గర ఆశీస్సులు పొందడానికి వెళ్ళాము అన్న ఇట్లా చిత్రపూర్లో ఇట్లా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇట్లా అంటే నేను రాలేకపోయినా శ్రీకాంత్ గారు ఉంటే నేను ఉన్నట్టే అని మరొక్కసారి శ్రీకాంత్ గారి గురించి చాలా ఉన్నతంగా చిత్రపూర్లో శ్రీకాంత్ గారు ఉన్నారు మా పాదం పెట్టారంటే నేను పెట్టినట్టే అని భావించి మీరు ఆ కార్యక్రమాలు చేయండి అని చెప్పి మమ్మల్ని దీవించడం జరిగింది అలాగే ఫెడరేషన్ లో చిత్రపూర్లో గాని ఏ ఒక్క సమస్య ఉన్నా ఏదున్నా సరే ఈ రోజు కూడా చాలా కూలంకుషంగా ఫెడరేషన్ గురించి గాని యూనియన్ల గురించి గాని మనకి ఆయన చేయబోయే ఒక సహాయాలు గాని అన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పడం జరిగింది అందువల్ల ఇప్పుడు కూడా మనం చిరంజీవి గారికి ఒక దాసర్ గారి లేని లోటు చిరంజీవి గారి ద్వారా మనం పూడ్చుకుంటున్నామని నేనైతే భావిస్తాను నాకు ఈ కొద్ది కాలంలో ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా అయ్యాక ఒక సీసీసీ ద్వారా గాని మన వాక్సినేషన్ విషయంలో గాని వెంటనే అడిగిన వెంటనే ఆ రోజు కరోనా టైం అయినా సరే భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో ఫోన్ కాన్ఫరెన్స్ లో పెట్టి వీడియో కాన్ఫరెన్స్ లో 1 అవర్ అసలు ఏమిటి చిత్రపూర్ ఏమిటి ఫెడరేషన్ ఏమిటి యూనియన్ ఏంటి ఎలా ఉంది మీ పరిస్థితి ఏమిటి మీకు ఏ విధంగా నేను ఆదుకోవాలి నా శాయశక్తిలో ఏం చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని 1 అవర్ వీడియో కాన్ఫరెన్స్ లో చిరంజీవి గారితో మాట్లాడింది కూడా మేమే అనుకుంటాను ఈ మధ్య కాలంలో నేను గాని దొరయ్య గారు గాని ఆ రోజు లలిత గారు అలహరి గారు అందరూ ఉన్నారు కిరణ్ గారు భరద్వాజ గారి ఇంటి దగ్గర 1 అవర్ అసలు ఏంటి ఇంతసేపు మాట్లాడుతానని మేమే అనుకున్న త్వరగా పెట్టేస్తారేమో అని కానీ మాట్లాడండి ఏంటి ఏ సమస్యలు కావాలి ఏంటి నేను మాట్లాడుతున్నప్పుడు మీకేంటి భయం అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టాము అతి త్వరలో ఒక 1 వీక్ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత చిత్రపురి కమిటీని ఫెడరేషన్ సభ్యులందర్నీ కూడా పిలుస్తా అని చెప్పారు పిలిచి మరొకసారి చిత్రపురికి ఏం కావాలి ఫెడరేషన్కి ఏం కావాలని కూడా కూలంకుషంగా మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా మాకు మాట ఇవ్వడం జరిగింది అందువల్ల ఎందుకంటే ఇంత ఉదార స్వభావం ఒక సినిమా రంగమనే కాదు అందరూ కూడా ఈ లోకంలో ఒక బ్లడ్ అంటే ఏంటో మీకు తెలుసు బ్లడ్ లేక ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటాయి ఎన్నో మనం దానాలు అయ్యి చేస్తాం కానీ ఒక ప్రాణదానం చేయటం అంటే దానికి మించింది లేదు అట్లా రక్తదానం ఒక క్యాంప్ ద్వారా ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక మంది ద్వారా రక్తం సేకరించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న ఆ యొక్క ఆలోచన రావటం ఆ మహానుభావులకే వస్తుంది అటువంటి మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోవడానికి చిరంజీవి గారు ముందుంటారు ఎందుకంటే ఎవరైనా సరే మన దేవుళ్ళని పూజిస్తాం వారైనా సరే ప్రత్యక్షంగా వచ్చి ఆదుకోలేరు ఇలా పెద్దల రూపంలో ఇలా సహాయం చేసే వాళ్ళ రూపంలోనే మన ప్రాణాన్ని కాపాడటానికి ముందుంటారు అందువల్ల చిరంజీవి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని వారి ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఇలాగే వందేళ్ళు జీవిస్తూ ఇండస్ట్రీలో ఏ ఒక్క అంశం ఉన్నా ఇండస్ట్రీలో ఉన్న అందరినీ కూడా కాపాడాలని వారికి ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే చిరంజీవి గారిని అసలు నేను కూడా ఏమీ మాట్లాడలేదు విషయం వస్తూ ఉంటే మళ్ళా పిలిచే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలోనే ఇట్లా కార్యక్రమం చేస్తున్నామంటే చిత్రపూర్లో లాస్ట్ టైం చెప్పాను నేను చిత్రపూర్కి హాస్పిటల్ కట్టిస్తాను అని ఈరోజు చెప్తున్నాను పది పడకల హాస్పిటల్ అతి త్వరలో మీ కమిటీ అందరూ వస్తే దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో ట్రస్ట్ ద్వారా అపోలో వారిని సంప్రదించి చిత్రపూర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ యొక్క విధంగా ఉండే విధంగా హాస్పిటల్ని అతి త్వరలో స్టార్ట్ చేద్దామని ఈరోజు అన్నగారు మాట ఇవ్వడం జరిగింది వారికి మన చిత్రపూర్ కమిటీ అందరి తరఫున ప్రతి ఒక్క సభ్యుల తరఫున పేరు పేరున వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఆ విషయం శ్రీకాంత్ గారు చెప్పిన తర్వాత నేను చెప్దామని వెయిట్ చేస్తున్నాను అన్నమాట థ్యాంక్ యూ Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV.
Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.